ఆహా సక్కదనాల రామారావు ఉత్తరం వేసిండు సీతారామన్ మేడం కి నిర్మలా సీతారామన్ మేడం ఉంది కదా ఆమెకి ఏమను ఉత్తరం వేసిందంటే హైదరాబాద్ లో ఉపాధి పని హామీ పెట్టాలని చెప్పిండు ఎందుకంటే నిరుద్యోగులందరూ నౌకర్లు కావాలని అడుగుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళ అయ్య చెప్పేగా హుసేన్ సాగర్ లా కొబ్బరి నీళ్ళు అసొంటి నీళ్ళు వస్తాయి రూపాయి బిల్లు వేస్తే దేవులాడుకొని ఇట్లా కళ్ళతో చూడొచ్చు అంత తలక్కున మెరిస్తే అని అసొంటి పనులు ఏమన్నా ఉపాధి హామీ మరీడా హుసేన్ సాగర్ పెడతాడా మూసినదికి పెడతాడో కానీ నిరుద్యోగులకే ఉన్నట్టుంది దెబ్బ ఉత్తరం అయితే రాసిండు తయారుగుండరి ఉన్నారావో ఉపాధి జనము ఈనుర్రిగా సారు మళ్ళీ కొత్త ముచ్చట ఎత్తు కాచిరు ఏ సార్ అనుకుంటున్నారు రామారావు సారు ఇక చూడుండ్రి ఊళ్ళని తెగబెట్టినట్టు ఉపాధి హామీ పని ఇక ఇప్పుడు ఇక్కడ కూడా ఎగలగ పెడతాడు ఇక ఉద్యోగుల సంగతి చూడు సారు నిరుద్యోగులు ఆగమాగం అవుతున్నారు మార్కెట్లలో పత్తి సంచులు మిరప సంచులు మోసుకుంటా 5 రూపాయలకే మోస్తున్నారు అనుకుంటా బాగా బాధపడుతుంటే ఇక చూడు నువ్వు మంచిగా ఇటుకొక్క నౌకరి ఇచ్చినట్టే చెప్తున్నావు ఈ ముచ్చట కూడా పెద్ద పెద్దగా పేపర్లలో ప్రకటన ఇచ్చుకుంటా ఇక ఏందనుకుంటున్నారు ఉపాధి హామీ పనులు పట్నంలో కూడా చేపిస్తాడట చిత్ర లేదు ఇలా నీకు అవుసారు కరెక్టే బారా బారే ఊర్లలో అంటే గడ్డలు గిడ్డలు ఉంటాయి తోపి అనికి వానలు పోనీకి వర్రెలు గిర్రెలు చేపిస్తావు కానీ ఇక్కడ మరి పట్నంలో ఏం చేపిస్తావు జిహెచ్ఎంసీ పనులు జిహెచ్ఎంసీ చేయవాటి ఎక్కడోళ్ళు అక్కడ పనులు చేయనే వాటిరి ఇక అయితే చెట్ల దుంపి చీతలు గిట్ల కొట్టిస్తావా ఏం పాడ మంచిగా ఉన్నాయి నీళ్ళు తాగటానికి సొంపు ఉన్నాయని గిసుంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు పాడయ్యి ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల కన్నులకేమో తీసి పారేస్తావి ఇక ఇక్కడ ఏం చేస్తామని గిసుంటి తీసుకున్నావు సారు అని అనుకుంటున్నారు చూడండి ఇక విమర్శకులు కూడా బాగానే ఇక ఈ ముచ్చడం మీద అన్నిటి తీరుగానే లేఖల మీద లేఖలు రాసినట్టు ఇక మొత్తం మీద నిర్మలా సీతారామన్ మేడంకు లేఖ రాసిండట ఉపాధి హామీ పనులు పట్టణంలో కూడా జరగాలి ఇక దాని తీరు చూడండి అనుకుంటా సారు జర నిరుద్యోగులు ఆగమాగం అవుతున్నారు ఆ కథ చూడు సారు గిదేం చేస్తున్నావు ఇక్కడ కూడా ఏం చేద్దామంటున్నావు ఏం కథ నువ్వు అంతా ఎవరికి అర్థం కావుపో మీకు అందానే అర్థం కాదు అని అంటున్నారు చూడండి పబ్లిక్ జనం అంతా కూడా మరి రోజు రోజు చూస్తూనే ఉన్నారు కదా అప్డేట్లు.